हाय फ्रेंड्स वेलकम टू चैनल लर्न इजीली बाय एजुकेशन पाथ मनम ई वीडियोलो ई रोजु तत्पुरुष समासाल गुरिंचि चेप्पुकुंदाम ओकेना तत्पुरुष समासाल अंटे एं लेदु विभक्ति प्रत्ययालु उन्नायि कदा डू मूव वोलु प्रथम विभक्ति ई विधंगा मनम विभक्ति प्रत्ययालनु उपयोगिंचुकोनि रासाम अनुकोंडि वाटिकि चेंदिन समासम अवुतुंदि अन्नमाट फर् एग्जांपल चूडंडि इक्कड एमुंदि गुणहीनुडु उंदि कदा दीनिकि विग्रह वाक्यं एमवुतुंदि गुणाल चेत हीनुडु एमवुतुंदि गुणाल चेत హీనుడు అవుతుంది ఇక్కడ మనం ఏ ప్రత్యయాన్ని ఉపయోగించాం చేత అనే ప్రత్యయాన్ని ఉపయోగించాం చేత చే తోడ తో ఈ ప్రత్యయాలు అనేవి ఏ విభక్తికి చెందుతాయి తృతీయ విభక్తికి చెందుతాయి కాబట్టి ఇది ఏమవుతుంది తృతీయ తత్పురుష సమాసం అవుతుంది అన్నమాట ఏ విభక్తిలకైతే చెందుతున్నాయో ఇక్కడ ఉపయోగించిన ప్రత్యయాలు ఆ సమాసం అవుతుంది అంతే ఇప్పుడు మనం గుణహీనుడికి చేత అనే ప్రత్యయాన్ని ఉపయోగించాం చేత అనే ప్రత్యయం మనకి తృతీయ విభక్తిలో వస్తుంది కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి సభా భవనం ఉంది దీనికి విగ్రహ వాక్యం ఏమవుతుంది సభ కొరకు భవనం అవుతుంది ఈ కొరకు ఉంది కదా చూడండి రాస్తాను ఇక్కడ మనం ఏం రాసాం సభ కొరకు భవనం అని రాసాం కదా కొరకు కై అనేవి ఏ విభక్తికి చెందుతాయి కొరకు కై అనేవి చతుర్థి విభక్తికి చెందుతాయి కాబట్టి ఇదేమవుతుంది చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది అన్నమాట ఇక్కడ మనం ఉపయోగించుకున్న ప్రత్యయాలు ఏ విభక్తికి చెందితే ఆ సమాసం అవుతుంది ఇవి చతుర్థి విభక్తికి చెందుతాయి కొరకు కై అనేది కాబట్టి ఇక్కడ రాసిన విగ్రహ వాక్యంలో మనకి ఏముంది కొరకు అని ఉంది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి దొంగల భయం ఏమవుతుంది దీనికి విగ్రహ వాక్యం దొంగల వలన భయం అవుతుంది కదా ఇక్కడ మనం ఉపయోగించిన ప్రత్యయం ఏంటి వలన అనే ప్రత్యయాన్ని ఉపయోగించాం వలన కంటే పట్టి ఇవి ఏ విభక్తికి చెందుతాయి పంచమీ విభక్తికి చెందుతాయి కాబట్టి మనం పంచమీ విభక్తి ప్రత్యయాలను ఉపయోగించాం కాబట్టి ఇది పంచమీ తత్పురుష సమాసం అవుతుంది అన్నమాట ఓకేనా క్లియర్ కదా పంచమీ తత్పురుష సమాసం నెక్స్ట్ ఏముంది రామ బాణం దీనికి విగ్రహ వాక్యం ఏమవుతుంది రాముని యొక్క బాణం అవుతుంది రాముని యొక్క మనం ఇక్కడ యొక్క అనే ప్రత్యయాన్ని ఉపయోగించాం రాముని యొక్క బాణం యొక్క అనేది షష్ఠీ విభక్తి యొక్క ప్రత్యయం కాబట్టి మనం షష్ఠీ విభక్తి ప్రత్యయాన్ని ఉపయోగించాం కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది షష్ఠీ విభక్తిలో ఏమేమి ఉంటాయి మనకి కి కు యొక్క లో లోపల ఇవి కనుక ఉపయోగించామనుకోండి అప్పుడు అది విగ్రహ వాక్యంలో మనం వీడిని కనుక ఉపయోగించినట్టయితే అది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది నెక్స్ట్ ఏముంది గురు శ్రేష్ఠుడు దీనికి విగ్రహ వాక్యం ఏమవుతుంది గురు శ్రేష్ఠుడికి విగ్రహ వాక్యం గురువులలో శ్రేష్ఠుడు మనం ఇక్కడ ఏమి ఉపయోగించాం లో అనే ప్రత్యయాన్ని ఉపయోగించాం ఇది కూడా దేనికి చెందుతుంది షష్ఠీ విభక్తికి చెందుతుంది కీ కు యొక్క లో లోపల ఇవి వేటికి చెందుతున్నాయి షష్ఠీ విభక్తికి చెందుతున్నాయి ఇది కూడా ఏమవుతుంది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి దేశభక్తి దేశభక్తికి విగ్రహ వాక్యం ఏమవుతుంది దేశమునందు భక్తి దేశమునందు భక్తి ఇక్కడ ఏం ఉపయోగించాం మనం నందు అనే ప్రత్యయాన్ని ఉపయోగించాం అందు నా అనేవి సప్తమి విభక్తి యొక్క ప్రత్యయాలు కాబట్టి మనం ఇక్కడ అందు దేశము నందు అనే ప్రత్యయాన్ని ఉపయోగించాం కాబట్టి ఇది సప్తమి తత్పురుష సమాసం అవుతుంది ఓకేనా మనకి విభక్తి ప్రత్యయాలు కనుక గుర్తున్నట్టయితే మనం వీటికి సంబంధించిన సమాసాలన్నీ కూడా మనకి ఈజీగానే వచ్చేస్తాయి అలాగే మనకి విగ్రహ వాక్యాలు రాయడం అనేది రావాలి విగ్రహ వాక్యాలు ఎప్పుడు వస్తాయి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తాయి కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అప్పుడు సమాసాలు అనేవి ఈజీ అవుతాయి ఏ సమాసమైనా కానివ్వండి విభక్తి ప్రత్యయాలు నేర్చుకుంటే వీటికి సంబంధించినవన్నీ ఈజీగా రాయొచ్చు కానీ విగ్రహ వాక్యం వచ్చినట్టయితే మిగిలిన సమాసాలు కూడా ఈజీ అవుతాయి ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్